అందరికీ నమస్కారం అసమర్థుని జీవిత యాత్ర మూడవ భాగానికి స్వాగతం పొయ్యిలో బూడిద ఎత్తివేస్తూ పాప ఇంటి ముందు కొంచెం ముగ్గు వెయ్యమ్మా అని చెప్పింది కూతురుతో సీతారామారావు భార్య ఇంకా బాగా తెల్లవారలేదు ఆలస్యం అయితే వచ్చే పోయే జనం వల్ల వీలుండదని చీకటితోనే ఇంటి ముందు ఊడ్చి కళ్లాపి జల్లి ముగ్గు వేయటం ఆమెకు అలవాటు ఈ మధ్య మాసిన బట్టలు కట్టుకుని బయటకు వస్తే సీతారామారావు మండిపడ్డాడు నా పరువు తీసివేయటానికే ఈ పనులన్నీ చేస్తున్నావు అన్నాడు నుంచి ఆమె ఇక అటు తొంగి చూడటానికే భయంగా ఉంది పాప డబ్బా తీసుకుని బయటకు వెళ్ళింది ఆమె పొయ్యిలో బూడిద చీపురు మీద పోసుకుని పెంట పోగు మీద పోసి వచ్చింది పెంటపోగు పాపం పెరిగినట్లు పెరుగుతూ ఉంది ఇంతలో పాలమనిషి వచ్చింది చేతిలోని పాలచెంబు అందిస్తూ ఇవాళ డబ్బు ఇప్పిస్తారా అమ్మా అని అడిగింది ఎంత అయింది వెంకమ్మ అని అడిగింది ఆమె ఎంతవకేమమ్మా ఇవాళతో రెండు నెలలు పూర్తి అయినాయి కిందటి నెల పంతొమ్మిది రూపాయల ఆరు అనాలు ఇవ్వాలి ఈ నెల పదిహేడు రూపాయల మూడు అనాలు పంతొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ఈ నెల మూడు అనాలు వెళ్ళి కిందటి నెల ఆరు అనాల్లో పడితే తొమ్మిది అణాలు మొత్తం ముప్పై ఆరు రూపాయల తొమ్మిది అణాలు ముందే కూతురుతో సమగ్రంగా విషయాలన్నీ చర్చించి రాకపోతే మాత్రం పాల మనిషి ఇంత తేలిగ్గా లెక్క తెలపగలిగేది కాదు ముప్పై ఆరు రూపాయల అనుకుంది ఆమె మనస్సులో నేనైనా చీటికి మాటికి అడిగేదాన్ని కాదు పెద్దయ్య గారి టైం నుంచి పోస్తున్న అమ్మగారికి తెలుసుగా నా సంగతి ఇప్పుడు అవసరం వచ్చిందని అడుగుతున్నా అమ్మాయి కాపురానికి వెళ్తోంది ఇంట్లో పెద్దముండనని ఉన్న తర్వాత దానికి ఇంత చీరగుడ్డ రవికి గుడ్డ అవి పెట్టకపోతే దాని ప్రాణం ఉసూరు ఆ ఇంట్లో బతనుగా పోసే వాళ్ళెవ్వరూ డబ్బు కోసం ఇబ్బంది పెట్టరు చాలా కాలం నుంచి ఇస్తూ ఉండటం కారణం కావచ్చు ఖాతాలో ఎంత కలుపుతున్నా అడక్కపోవటం కారణం కావచ్చు ఆగిందానివి ఎట్టాగో ఆగావు ఇవాళ కూడా ఆగు వెంకమ్మ వారింకా నిద్ర లేవలేదు లేవగానే అడిగి తీసుకుని రేపు తప్పకుండా ఇస్తాను అంది ఆమె సరేలే అమ్మా అని వెళ్ళిపోయింది వెంకమ్మ వెంకమ్మ అడగ్గానే డబ్బు ఇవ్వలేకపోయినందుకు ఆమె మనస్సు చాలా నొచ్చుకుంది పాపం ఎంత అవసరం ఉండి అడిగిందో కూతురు కొత్తగా కాపురానికి వెళ్ళడం ఆయే కానీ తన ఏం చేయగలదు ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేదు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి ఆ ఊళ్ళో పంపులు లేవు ఆ పేటలో లేవు పంపు బావి ఆ ఇంట్లోనే ఉన్నాయి అందుకని తెల్లవారు కట్ట నుంచి ఆ చుట్టుపక్కల వాళ్ళంతా నీళ్లకి కడవలు భుజాన పెట్టుకుని చీమల బారుకు మళ్ళే వస్తూ ఉంటారు ఆ ఇంటికి ఆడవాళ్లు కడవలు భుజాన పెట్టుకుని బిత్తర చూపులు చూస్తూ భయం భయంగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తారు ఒక పడుచు అమ్మాయి కడవ భుజాన పెట్టుకుని వాలు చూపులు చూస్తూ వస్తూ ఉంటే అదే ఇంట్లో ఉండే ముసలిది కుండ భుజాన పెట్టుకుని ఆ పిల్లని కనిపెట్టి చూస్తూ వెనక అలే వస్తూ ఉంటుంది మగవాళ్ళు మాత్రం రెండు చేతుల్లో రెండు బొంగలు పట్టుకుని ధనా ధనామని అంగలు పంగలు వేసుకుంటూ వస్తుంటారు ఎదురుపడ్డ పడుచు తొలిగిపోతూ ముసుముసి నవ్వులు నవ్వుతుంది వెనుక ఉన్న ముసలిది రామయ్య గారి లక్ష్మయ్య కాదటే వాడికి తొలుగుతావెందుకు నీకు అన్న వంటివాడు అని ప్రమాదం లేని చుట్టరకం కలుపుతుంది కానీ అప్పటికే కడవలో నీళ్లు చింది కడవ ఎత్తుకున్న భుజం ఒక పక్క రవిక తడిసి ఉంటాయి ఆ పడుచుకి సీనయ్య నీళ్లకు వచ్చాడు సీనయ్య నీళ్లకు రావటం చూసి ఇవాళ కొంచెం ఇంట్లో నీళ్లు పోసిపో సీనయ్య అంది ఆమె పోస్తానమ్మా అన్నాడు సీనయ్య బావి ఒడ్డు ఎక్కుతూ సీనయ్యదే పల్నాటి సీమ ఈ ఊరు ఎందుకు వచ్చావు సీనయ్యా అని ఎవరైనా అడిగితే బతకటానికి అని వెతుక్కోకుండా జవాబు చెబుతాడు లాగుడు బండి ఒకటి అద్దెకి తీసుకుని దానివల్ల పొట్టపోసుకుంటూ ఉంటాడు నూట పదహారులు సంపాదించి స్వగ్రామం వెళ్ళి పెళ్లి చేసుకోవాలని అతని కోర్కె తీరిగ్గా ఉన్నప్పుడు ఆ పని ఈ పని చేసి పెట్టి నారా పెట్టించుకుపోతూ ఉంటాడు ఇన్ని బియ్యం వండుకుని తింటూ ఉంటాడు ఆమె వంట ఇల్లు శుభ్రం చేసి పొయ్యి రాజేసింది సీనయ్య దొడ్లో గాబులో నీళ్లు పోస్తున్నాడు పాప ముగ్గుడబ్బా చేత్తో పట్టుకుని వచ్చింది వేశావా అమ్మ దొడ్లో కూడా వేసిరా మా అమ్మ కదూ వేశానే అంటే దొడ్లో గేట్లో వాకిట్లో సందువాకిట్లో దొడ్లో అన్ని చోట్ల వేశాను పిల్ల చెప్పించుకోకుండా పనులు చేస్తున్నందుకు తల్లికి సంతోషం కలిగింది వెళ్ళమ్మా వెళ్ళు కాసేపు చదువు ఇంతలో కాఫీ కాస్తాను కాఫీ తాగి బడికి వెళుదువు గాని దామరి బడికి వెళ్లే ముందు ఒక గంట సేపు తల్లితో పాఠాలు చెప్పించుకోవటం పిల్లకి అలవాటు ఇవాళ నాకు తీరదమ్మా నువ్వే చదువుకో ఏముంది రాత్రి చదువుకున్న పాఠాలేగా అంది తల్లి కానీ చదువుకోవటం కోసం వెళ్ళడానికి బదులు తల్లి దగ్గరకు వచ్చి కూర్చుని ఒక్కరోజు బడికి వెళ్ళకపోతే ఏమ్మా అని అడిగింది పాప వెళ్ళకపోతే చదువు ఎట్లా వస్తుంది ఎక్కడుండి ఏం చేస్తావు అంటలు ను తోముతాను నువ్వా నాకు చేతనవనే తెల్లగా మెరిసిపోయేటట్టు తోముతాను రోజు నువ్వు తోముతుంటే చూడటంలా ఏముంది ఇంత పేడ తెచ్చుకుని ఇంత బూడిద వేసుకుని కూచుంటే మిలమిలా మెరిసిపోతాయి తల్లికి ఏదో జ్ఞాపకం వచ్చింది విచారంగా పిల్లని దగ్గరికి తీసుకుని నేనుండగా ఆ పని నీకెందుకమ్మా అంది రాత్రి ఒంట్లో బాగోలేదంటివే తల్లికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకు ఒంట్లో బాగాలేని మాట నిజమే కానీ అప్పుడే కూతుర్ని ఈ పనుల్లోకి దింపగలుగుతుందా తను చేస్తున్నది చాలదు తల్లి మెదలకుండా కూర్చోటం వల్ల కూతురుకి ధైర్యం వచ్చింది నేను బడికి వెళ్ళనమ్మా మేస్టారు మాట్లాడితే జీతం అంటారు నాన్నని అడిగితే కోప్పడతారు అంది ఆ రోజు పిల్ల బడికి వెళ్ళలేదు తల్లి బలవంత పెట్టలేకపోయింది కూతురు అంట్లు తోముతూ ఉంది తల్లి కూరగాయలు బేరం చేస్తోంది మొన్న దోసకాయలు ఇచ్చి వెళ్ళావు అన్ని చేదు విషయాలు అయ్యాయి ఒక్క కాయన్నా రాలేదు నీ దగ్గర అంతా బేరంగా ఉంది నా దొడ్లో పండినియా తల్లి మారు బేరానికి అమ్ముకునే ఉండని నా నా మట్టుకు ఏం తెలుస్తుంది వాళ్ళు ఇస్తారు నేను వేసుకుని వస్తాను మీ బోటు మారాజులకు నాలుగు డబ్బులు మిగిలితే నా పొట్ట నిండుతుంది ఇవ్వాళ్ళైనా మంచి కాయలు తెచ్చావా మంచివనే తెచ్చా మంచివి కాకపోతే నా మొహం ఎవరు చూస్తారు ఆ ముసలి మంచి కాయలు తేదని ఆమెకి తెలుసు చౌకబారు కాయలు వేసుకొచ్చి గిట్టిన చోట గిట్టినట్లు ఇచ్చిపోతుంది అయినా కొనక తనకు తప్పేదేముంది మార్కెట్కు పంపటానికి ఇంట్లో డబ్బు లేదు ఈ ముసలిదైతే రేపు రమ్మంటే వస్తుంది బెండకాయలు ఎట్లా ఇస్తున్నా తీసుకోండి ఎంతకో కొంతకి అని తక్కడి తీసి తుయ్యబోయింది ఎంతకిస్తావో చెప్పు ఇప్పుడే ఇచ్చొస్తున్న ఆ కౌంటోర్ అమ్మకి అడగండి ఎంత ఎంత మీతో అబద్ధం చెప్తానా సవ్వా సేరు పావల పావలా ముసల్దానా నీకు పిల్ల చెల్ల లేరు కదా ఈ డబ్బంతా ఏం చేస్తున్నావే అని నవ్వుతూ అడిగిందామె సరే తీసుకోండమ్మా మూడు అనాలు చేసి ఇస్తాను బెండకాయలు బీరకాయలు పచ్చిమిరపకాయలు ఇచ్చింది ఒక అరవీసే కాకరకాయలు కూడా తీసుకోమని బ్రతిమాలింది తీసుకోకపోతే డబ్బు ఇప్పుడే ఇమ్మంటుందేమోనని ఆమె ఒప్పుకుంది దానికి ఆ కాకరకాయలు ఎక్కడా అమ్ముడు కాలేదని తనకు అంటగట్టి వెళ్ళాలని చూస్తూ ఉన్నదని ఆమెకి తెలుసు కానీ ఏం చేస్తుంది ముసల్ది అరవీస కాకరకాయలు కూడా ఇచ్చి డబ్బు అడిగింది చిల్లర లేదు రేపు వచ్చినప్పుడు కనపడు ఇస్తా అంది సరేలే అమ్మా అని ముసల్ది వెళ్ళిపోయింది అంతే చాలనుకుంది ఆమె ఇంతలో సీనయ్య ఇంట్లో నీళ్లు పోసి వచ్చాడు కొంచెం బజార్కి వెళ్ళి రావాల్సినయ్యా అంది ఆమె వెళ్తా కట్టెలు తెచ్చిపెట్టాలి డబ్బు ఇవ్వండి తెస్తాను కానీ డబ్బెక్కడిది ఆమె డబ్బు కోసం లోపలికి వెళ్ళినట్టు వెళ్ళింది దొడ్డిగోడ దగ్గరికి వెళ్ళి పక్క ఇంటి కాంతమ్మను పిలిచింది కాంతమ్మక్క ఐదు రూపాయలుంటే బదిలిస్తావా మొన్న చేకట్టు కుట్టించాను కుట్టుకూలి ఇవ్వాలి వారిని అడగడానికి మనస్సు ఒప్పటం లేదు మొన్న వంద రూపాయలు పెట్టి చీరలు కొన్నావే అప్పుడే మళ్ళీ ఖర్చా అని నొచ్చుకుంటారేమోనని భయంగా ఉంది రెండు రోజుల్లో నాన్న వస్తాడు రాగానే ఇచ్చి వేస్తాను అని అడిగింది ఇంట్లో ఐదు రూపాయలు లేవంటే లోకు అని తన భర్త గౌరవానికి ఎక్కడ లోపం వచ్చి పడుతుందో అని తప్పంతా తన మీదే పెట్టుకుని అడిగింది అయ్యో దానికే అమ్మా ఇబ్బంది ఎవరికైనా వస్తుంది అని కాంతమ్మ డబ్బు తెచ్చి ఇచ్చింది ఆ డబ్బు సీనయ్యకి ఇచ్చి రెండు నలకల కట్టి పేళ్ళు నాయనా అన్నది సీనయ్య బజారుకు వెళ్ళటానికి రెండు అడుగులు వేశాడు చూడు సీనయ్య ఎట్లాగూ బజారుకు వెళ్తున్నావు కనుక వచ్చేటప్పుడు ఒక సవాసేర్ వెన్నపూస కూడా తెచ్చిపెట్టు కట్టెలాడితి వెన్నపూస కొట్టు రెండు ఒక చోట కాదు ఆ సంగతి ఆమెకు తెలుసు అందుకనే రెండు పనులు ఒకేసారి చెప్తే ఏమన్నా అనుకుంటాడేమోనని ఈ విధంగా చెప్పింది సీనయ్య డబ్బు తీసుకుని కట్టెలు కట్టుకురావటానికి డొక్క నారుతాడు తీసుకుని బజారుకు వెళ్ళాడు వెంటనే ఆమెకు వెచ్చాలు అయిపోయాయని సంగతి జ్ఞాపకం వచ్చింది పాప కోసం వెతికింది అంట్లు తోముతున్న ఆ పిల్లని చూసేటప్పటికీ విచారం ఆనందం రెండూ ఒకేసారి కలిగాయి అంట్లు తోమాల్సి వచ్చినందుకు విచారం తోముతున్న వైఖరికి సంతోషం చేతులు నిండా పేడా మొహం నిండా బూడిదా పూసుకుంది పాప నాపరాతి మీద చతికిలబడి కూర్చుని కాళ్ళారా జాపి అంట్లు తోముతూ ఉంది చేతి ఊపుకి తగినట్టుగా తల ఊపుతూ ఉంది ఒకసారి ఇట్లారా పాప అని పిలిచింది తల్లి చేతిలో పని తెమలనియ్యి అని సమాధానం చెప్పింది పాప పని ఆపలేదు తల ఎత్తలేదు కొంచెం సుబ్బయ్య కొట్టుకు వెళ్ళి వెచ్చాలు తెచ్చిపెట్టాలమ్మా అన్నది తల్లి సుబ్బయ్యది చిల్లర కొట్టు వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంది అక్కడ వాళ్లకు ఖాతా ఉంది అక్కడి నుంచి అప్పుడప్పుడు వెచ్చాలు తేవటం పాపకి అలవాటే కావలసినవేవో రాసి ఇస్తే తెస్తాను అంది పాప ఇంట్లోకి కావలసిన సరుకులు కాగితం మీద రాసి ఇచ్చింది తల్లి పెద్ద ఉల్లిపాయలు ఒక వీస ఎండు మిరపకాయలు సవాసేరు ధనియాలు రెండు గిద్దెలు మిరియాలు ఒక అణ ఆవాలు అరణ సన్లైట్ సోపు మూడు అణాలున్నారా నూనె అరవీస కుంకుడికాయలు సేరు లక్స్ సోపు నాలుగున్నరణాలు చింతపండు అరవీస కందిపప్పు రెండు సేర్లు పచ్చిశెనగపప్పు బేడర్ధన పాప చేతులు కడుక్కుని లంగాకు తుడుచుకుని తడి కాకుండా రెండు వేళ్లతో కాగితం పట్టుకుని చదువుకుంది రెండు సబ్బులు ఎందుకమ్మా ఒకటి బట్టలు ఉతుక్కునే సబ్బు నీ చీర ఉతుక్కోవటానికా నీ చీరకు వేరే సబ్బు కావాలే అంటూ పరిగెత్తింది పాప సీనయ్య కట్టెలు తెచ్చి వంట ఇంట్లో వేశాడు కోమటి ఇంటి నుంచి నాలుగైదు సార్లు తిరిగి చిన్న సంచితో సరుకులన్నీ ఇంటికి చేర్చింది పాప సీనయ్య వెన్నపూస కూడా తెచ్చాడు ఆమె సరుకులన్నీ సర్ది ఒకసారి నిట్టూర్పు విడిచింది ఇవాళకి గట్టెక్కినట్టే కాపురం ఒకరోజు గడిచింది అనుకుంది కానీ ఒక పక్కన ఆమెకు బాధగానే ఉంది తుమ్మితే ఊడే ముక్కుల ఎట్లా కాపురం ఎన్నాళ్ళు గడుస్తుంది ఎంత దూరం ఆలోచించినా చూసినా ఒడ్డు కనపడటం లేదు ఆలోచించిన కొద్దీ భయంకరమైన అలలే కనిపిస్తున్నాయి అలల తాకిడికి ఈ వాడ ఎప్పుడు పుట్టుక్కుమన్నా అనొచ్చు కాఫీకి పొయ్యి మీద నుంచి పాలు దింపుతూ చేతులు చూసుకుంది అంట్లు తోవటం వల్ల గోళ్లు అరిగిపోయాయి ముంజేతులు మసితో నల్లబడి ఉన్నాయి అరిచేతులకు ఇదివరకున్న మృదుత్వం లేదు తన ఆకారం స్వభావం అన్నీ మారిపోతున్నట్లు ఆమె భావించుకుంది ఇంకా ఎక్కువ దూరం ఆలోచించటానికి భయం వేసింది నాన్న లేచారేమో చూడమ్మా లేవలేదే ఇంకా లేపమ్మా కాఫీ ఆరిపోతుంది నేను లేపను బాబు కోప్పడతారు ఈ మాటలు విని కాఫీ కలుపుతూ అలాగే ఆలోచిస్తూ కూర్చుంది ఆమె ఆమెకు తన చిన్నతనం తను చదువుకున్న రోజులు ఆనాటి తన ఊహలు అన్నీ జ్ఞాపకం వచ్చి ఉంటాయి తను గురుకులంలో చదువుకున్న రోజుల్లో తన జీవితంలోకి వెళ్ళా మంచి రోజులు అనుకుంది భర్తలను చూడవలసిన విధం పిల్లలను పోషించవలసిన పద్ధతి వాళ్ళు బోధిస్తూ ఉంటే ఎన్ని తీయని ఊహలు ఊహించుకుంది నిజంగా తన అయినప్పుడు కూడా అంతా తన్ని అదృష్టవంతురాలే అనుకున్నారు తను అలానే అనుకుంది కానీ అనుభవానికి వచ్చేటప్పటికీ అంతా తారుమారైంది తప్పెక్కడుందో తెలియటం లేదు ఆలోచిస్తూ అటు కాఫీ ఆరబోస్తున్న సంగతి మరిచిపోయింది కాఫీ చిందిపోతూ ఉంది ఆమె సర్దుకొని నాన్నని లేపమ్మా అంది నేను లేపనంటే లేపను మా అమ్మవు కాదు కోప్పడతారంటే కోప్పడితే నాన్న అన్న తర్వాత ఆ మాత్రం కోప్పడరు వెళ్ళమ్మా కాఫీ ఆరిపోతే నాన్న తాగరు ఆమె కళ్ళ వెంట రెండు కన్నీటి చుక్కలు రాలాయి మొన్న ఆలస్యంగా లేచి కాఫీ ఆరిపోయిందని నిద్ర లేపటమే నీకు కష్టమైపోయిందా అని కోప్పడ్డారు నిన్న కూతురు లేపితే నిద్ర లేపినందుకు కోప్పడ్డారు నేను చేసిన తప్పేమిటి అనుకుంటూ కూర్చుంది తల్లి విచారంగా ఉండటం చూసి మాటల్లోకి దింపాలని ప్రయత్నించింది వెళ్తా లేవే సరే కానీ నాన్న పెద్దవాడు కదా అన్నీ తెలుసా అని అడిగింది అన్నీ తెలిసినమ్మా మరి తొమ్మిది పదమూడు ఎంత నాన్న అంటే నాకు తెలియదు అన్నారే అని అడిగింది ఏదో ఆలోచిస్తూ అన్నారు కానీ ఆ మాత్రం నాన్నకు తెలియదటే అంది తెలియదమ్మా ఒట్టు మొన్న నక్షత్రాల్లో ఏముంటుంది నాన్న అని అడిగితే నాకు తెలియదని కోప్పడ్డారు అంది కూతురు నిజమమ్మా నువ్వడుగు గాలి ఎట్లా వస్తుందో చెప్పమను ఆకాశం ఎంత ఎత్తున ఉందో చెప్పమను కొబ్బరి చెట్టు ఏ ఏ పనులకు పనికి వస్తుందో నూనె చేయి విధానము చెప్పమను తండ్రికి ఏమేమీ రావు కూతురు ఇట్లా చెప్పుకుపోతుంటే ఆమెకు నవ్వొచ్చింది వెంటనే తన చిన్నతనం జ్ఞాపకం వచ్చింది ఆడవాళ్లకు ఎంత తెలివి ఉండి ఏం లాభం అది రాణింపుకు వచ్చే వీలేది ఆ తెలివి బయటపడే అవకాశం భర్త ఇవ్వకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరు అవవలసిందే ఈ పిల్ల జాతకం ఎట్లా ఉందో అని ఆలోచిస్తూ కూర్చుంది కూతురు నెమ్మదిగా లేచి తండ్రిని లేపటానికి వెళ్ళింది సీతారామారావు గాజు గ్లాసులో తప్ప కాఫీ తాగడు ఇంకే గ్లాస్తోనూ తాగినట్లు ఉండదని అంటాడు అందుకని అతని కోసం ప్రత్యేకం ఒక గాజు గ్లాస్ తెప్పించింది అది పిల్లలు ఎక్కడ పగలగొడతారో అనే భయంతో అతను కాఫీ తాగ్గానే అలమరాలో దాస్తుంది అతని భార్య ఇప్పుడు ఆ గాజు గ్లాసు కోసం నెమ్మదిగా లేచింది అతని భార్య